हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बस इंडिया मरियु साउथ आफ्रिका मध्य डिसेंबर 26वीं तेदी नुंडि ओक टेस्ट सीरीज प्रारंभम काबोतोंदी अयिते ई सीरीज मनकु चाला इंपार्टेंट दानिकि कारणं एंटि अंटे इप्पटिवरकु मनं साउथ आफ्रिकालो टेस्ट सीरीज नि विन अवलेदु सो ई विजयं साधिंचामु अंटे प्रपंचव्याप्तंगा मन डामिनेशन मनकु क्लियर गा कनिपिस्तुंदि ఇక ఈ సిరీస్ జరిగే సమయంలో మన ఇండియన్ ప్లేయర్స్ కొంతమంది కొన్ని రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు కొన్ని రికార్డులు సృష్టించబోతున్నారు సో ఆ రికార్డ్స్ ఏంటో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం మొదట రిషబ్ పంత్ ఇప్పటివరకు 25 టెస్ట్ మ్యాచ్ల్లో 97 మందిని అవుట్ చేశాడు అంటే వికెట్ కీపింగ్ చేసుకుంటూ స్టంప్ అవుట్ అవ్వచ్చు కాట్ అవుట్ అవ్వచ్చు ఈ విధంగా సో ఇంకొక 3 డిస్మిసల్స్ చేశాడంటే మన ఇండియన్ వికెట్ కీపర్స్ లిస్ట్లో మొదటి స్థానానికి వెళ్తాడు ఇంతకు ముందు ఈ రికార్డ్ 36 మ్యాచ్ల్లో ఎంఎస్ ధోని పేరు మీద ఉంది ధోని 100 డిస్మిసల్స్ చేయడానికి 36 టెస్ట్ మ్యాచ్లు తీసుకున్నాడు ఆ తర్వాత వృద్ధిమాన్ సహా 37 మ్యాచ్లు తీసుకున్నాడు అయితే రిషబ్ పంత్ మాత్రం ఇప్పటికే 97 చేశాడు 25 టెస్ట్ మ్యాచ్ల్లోనే సో ఈ సిరీస్లో అతను చాలా ఈజీగా ఈ రికార్డ్ని క్రాస్ చేసేస్తాడు అనిపిస్తోంది ఇక నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు మన ఇండియన్ బౌలర్స్ లిస్ట్లో టెస్ట్ ఫార్మాట్లో 3rd ప్లేస్లో కొనసాగుతున్నాడు అయితే ఇంకొక 8 వికెట్లు తీసుకున్నాడు అంటే అతను కపిల్ దేవ్ను దాటి 2nd ప్లేస్కు వెళ్తాడు కపిల్ దేవ్ 434 వికెట్స్తో 2nd ప్లేస్లో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు 427 వికెట్లు అంటే 427 వికెట్స్ తీసుకున్నాడు ఇక మన ఇండియన్స్లో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ అభిమానులు అవ్వచ్చు అలాగే విరాట్ కోహ్లీని అవ్వచ్చు ఊరిస్తున్న ఒక రికార్డు ఉంది అదే సెంచరీ రికార్డ్ అతను ఇంకొక సెంచరీ సాధించాడంటే అత్యధిక సెంచరీల పరంగా రికీ పాయింటింగ్ దాటి ముందుకు వెళ్తాడు సో ఆ రికార్డ్ సాధిస్తాడేమో చూడాలి సౌత్ ఆఫ్రికా టూర్లో ఇవే కాదు విరాట్ కోహ్లీ రికార్డ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి సో వీడియో మొత్తం చూడండి ఇక నెక్స్ట్ మొహమ్మద్ షమి ఇప్పటి వరకు మొహమ్మద్ షమి 195 వికెట్స్ తీసుకున్నాడు టెస్ట్ ఫార్మాట్లో అతను ఇంకొక 5 వికెట్లు తీసుకుంటే 200 వికెట్స్ని కంప్లీట్ చేస్తాడు ఇక నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో ఆడేటప్పుడు సౌత్ ఆఫ్రికా పైన మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఎవరు ఎక్కువ పరుగులు చేశారు టెస్ట్ ఫార్మాట్లో లిస్ట్ చూసాము అంటే సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు 1161 రన్స్ 2nd ప్లేస్లో రాహుల్ ద్రావిడ్ 624 రన్స్ ఇక ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ 566 రన్స్ అయితే 2nd ప్లేస్ని 3rd ప్లేస్ని చాలా ఈజీగా దాటేయగలడు విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో ఎందుకంటే అతను ఆల్రెడీ 5 మ్యాచెస్లో 558 రన్స్ చేశాడు 558 రన్లు ఇక నెక్స్ట్ ఇంకొక రికార్డ్ కూడా విరాట్ కోహ్లీకి అవకాశం ఉంది విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్లో బాగా పర్ఫామ్ చేశాడంటే 8000 రన్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది సో అతను చాలా దగ్గరలో ఉన్నాడనమాట ఒకవేళ ఇదే సాధిస్తే ఇండియాలో ఇప్పటివరకు చాలా తక్కువ మంది బ్యాట్స్మెన్స్ ఈ ఘనతను సాధించారు ఆ లిస్టులోకి విరాట్ కోహ్లీ చేరిపోతాడు ఇవే కాకుండా ఇలాంటి రికార్డ్స్ ఇంకా కొన్ని ఉండే ఉంటాయి సో అలాంటివి ఏమన్నా తెలిసినప్పుడు నేను ఇంకో కొన్ని వీడియోస్లో వాటిని అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి